మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ట్రైలర్ జనం ముందు నిలిచింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటనీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కొరిటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవితో రామ్ చరణ్ కలిసి గతంలో మగధీర, బ్రూస్లీ, ఖైదీ నెంబర్ 150 చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే తండ్రితో కలిసి రామ్ చరణ్ పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ఆచార్య అనే చెప్పాలి. ఇందులో రామ్ చరణ్ కీలకమైన పాత్ర పోషించారు. కథ ఆయన చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. అందువల్ల ఆచార్య ట్రైలర్ 12 సాయంత్రం 5:49 విడుదలవుతుందని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఇది చిరంజీవి నటించిన 152వ చిత్రం కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటకల్లో ఎంపిక చేసిన 152 థియేటర్లలో ప్రకటించిన సమయానికి ఆచార్య ట్రైలర్ను ప్రదర్శించారు. దివ్యవనం ఒకవైపు, తీర్థజలం ఒకవైపు, నడుమ పాదఘట్టం అంటూ రామ్ చరణ్ వాయిస్తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకు పంపుతుంది అంటూ యాక్షన్ మొదలవుతుంది. తమ ధర్మస్థలిని అధర్మస్థలి ఎలా అవుతుంది అనే ప్రశ్న వినిపిస్తుంది. 2:32 పాటు రూపొందిన ఈ ట్రైలర్లో అభిమానులను అలరించే పలు అంశాలు చోటు చేసుకున్నాయి. యాక్షన్ సీన్సు చిత్రంలో ఏ స్థాయిలో ఉండబోతున్నాయో మచ్చుకు కొన్ని ఇందులో చూపించారు. సగం ట్రైలర్లో రామ్ చరణ్ కనిపిస్తారు, తర్వాత చిరంజీవి ఎంట్రీ ఉంటుంది, ఆపై అదరహోనే స్థాయిలో యాక్షన్ విజువల్సు కనిపిస్తాయి. సోను సూద్ ఎదురుగా చిరంజీవి కుర్చీలో కూర్చున్న స్టైల్ చూస్తే ఇంద్రా సినిమాలో విలన్ సీటులో చిరంజీవి కూర్చొని వార్నింగ్ ఇచ్చే సీన్సు గుర్తుకు రాక మానవు. చివరిలో సిద్ధా తెలుసా మీకు అంటూ తనికల భరణి చిరంజీవిని ప్రశ్నించగానే కామ్రేడ్ అంటూ పిలుపు వినిపిస్తుంది. దీనిని బట్టి ఆచార్యలో నక్సలిజం నేపథ్యం కూడా చోటు చేసుకుందని తెలిసిపోతుంది. తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కామ్రేడ్స్ డ్రెస్లో కనిపించే విజువల్సు అభిమానులకు కన్నుల పండుగ కలిగించక మానవు. ఎంపిక చేసిన 152 థియేటర్లలో ఈ ట్రైలర్ను అనుకున్న సమయానికి ప్రదర్శించారు. తర్వాత కొంత వ్యవధిలోనే యూట్యూబ్లో ఈ ట్రైలర్ ప్రత్యక్షమైంది. అలా పెట్టారో ఇలా ఈ ట్రైలర్ను చూసే వీక్షకుల సంఖ్య చకాచకా పెరిగిపోతుంది. మరి ఈ ట్రైలర్ ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి.